యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బొరుగుపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో గ్రామ సర్పంచ్ మండల అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు. లేకపోతే మేము పని చేసినామా? మేము పని చేయకుండా మాస్టర్ మా పేరు మీద పెట్టాము. మాస్టర్ ఎందుకన్నా మాస్టర్ పెట్టేది 100 రోజులు ఇండి అని పెట్టాము. మాకు ఇచ్చింది ఒకటే మాస్టర్. ఎన్ని రోజుల క్రితం? ఇది 4 నెలల కిందకి. సంతకాలు పెట్టాము, ఒక మాస్టర్కే పెట్టాను సంతకం. ఆయన ఏమంటున్నాడు, 5 మాస్టర్ లేకపోతే వెళ్ళి పని చేసినట్టు. ఆయన సర్పంచ్ పని చేసినట్ట, సర్పంచ్ అట, సర్పంచ్ గోపాల్ పని చేసి గోపాల్ పని చేస్తే ఆయన 100 రోజులు మళ్ళీ పని చేస్తాడు. అది విషయం అది ఏంటి కథ దాన్ని ఎట్లా ఇవ్వడం? డబ్బులే తీయాలంటే పని చేస్తుంది కదా. డబ్బులు అడై అడై అంటే అవన్నీ వచ్చినాయి సగతని నువ్వులే, అట్లే ఉన్నాయి అవి. ఒక కాగితం రాసి ఇచ్చారు, కాగితం ఉంది ఇంటికాడ, అది 8 రోజులు అన్నది కాగితం. మన గోపాల్ సుకర్ గోపాల్ తోడు పెట్టాం. ఎవరెవరు సంతకాలు పెట్టేసుకోవాలి? మా ముగ్గురు తోడు సంతకాలు అండి. ఈయన సర్పంచ్ ఒకడే వచ్చారు. అదే ఒక్కడే వచ్చి నేను ముగ్గురు తోడు పెట్టాను. మా ముగ్గురు తోడు పెట్టించుకున్నాను. ఒక్కొక్క మాస్టర్కు 4000 వస్తాయా? వస్తాయి 1000 500 వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు. మేము చేతులు ఒక మాటన 4000 ఎట్లు వస్తాయి? మేము సంగతే ప్రభుత్వం చెప్పాలి. మేము రావు మావి ప్రజలంటే మేము అన్నాం. మీకు ఒకడే మాటలు ఒకడే మాటలు పెడతానే దాని మీద పనిచేస్తే నీ సంఘాలు నీ ఉండాలి, నీ పని చేసిన దాకా నీది ఉండాలి. ఆయన ఎట్లా ఉంటుంది? నేను చేయలే పని. పని చేయలేదా? పని చేయకుండా మీరు సంతకాలు తీసుకోలేదు? సంతకాలు తీసుకోలేరు. మేమేం పనిచేసేది ఉంటే మేము డైరెక్ట్గా రాజించిన అంటే రాజించిన కాగితం కూడా వచ్చింది. బాబు సుందర్ గోపాల్ తెచ్చిచ్చిన్నారు. ఆ కాగితం ఎప్పుడు చూడలేదు ఇంకా నేను అట్లే పెట్టినాడా అది ముచ్చట.